పరిక్రమ యాత్ర, అశ్వద్ధామ దర్శనం. మేము సన్యాస దీక్ష తీసుకున్న తరువాత పరివ్రాజకులమయ్యాము. పరివ్రాజకుల మొదటి లక్షణం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండడం. ఒక స్థిర నివాసం ఉండకూడదు. పల్లెల్లో ఎక్కడ ఎన్నాళ్ళు ఉండాలి, నగరాల్లో ఎన్నాళ్ళు ఉండాలి, దివ్యక్షేత్రాల్లో ఎన్ని రోజులు ఉండాలనే లెక్కలు కూడా ధర్మశాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. నేటి కాలంలో సామాన్య జీవనం చేస్తున్న వాళ్లకు యతీశ్వరుల జీవన విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్యాస జీవితంలో ఉన్నవారు ఈ విధంగా పరిభ్రమిస్తూ నిరంతరం ఉండడం సాధ్యమేనా అనే ప్రశ్నలు కలుగుతాయి. దానికి సమాధానంగా సాధువులు చేసే కొన్ని అత్యంత కఠినమైన తీర్థయాత్రల గురించి తెలుసుకోవాలి. వీటిలో కొన్నింటిని సామాన్యులు చెయ్యలేరు. అటువంటి మహాకష్టమైన యాత్రల్లో అత్యంత కఠినమైన యాత్ర నర్మదా పరిక్రమ. ఇది 3 ఏళ్ల 3 నెలల 13 రోజుల పాటు చేస్తారు. నర్మదా పుట్టిన చోటు నుంచి మొదలుపెట్టి నర్మదతో పాటు ప్రయాణం చేసి మళ్లీ పుట్టిన చోటికి వచ్చి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అయితే నర్మదాస్థానంలో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడకు చేరి ప్రదక్షిణ ముగిస్తే చాలు. భారతీయ తీర్థయాత్రలను పరిశీలిస్తే కొన్ని తీర్థయాత్రలు కొండలను ఎక్కడంలో ఉంటాయి, కొన్ని మైదాన ప్రాంతాల్లో ఉంటాయి. నర్మదా యాత్ర నీటితో కూడిన యాత్ర, నది ఒడ్డు నుంచి సాగే నడక యాత్ర, శ్రీశైలం, తిరుపతి, అమర్నాథ్, కేదార్నాథ్ పర్వతారోహణ యాత్రలు, అరుణాచలం పర్వతం చుట్టూ చేసే పరిక్రమ, శ్రీకాళహస్తి, కాశీక్షేత్ర ప్రాధాన్య ప్రాంతాలు. నర్మదకు మరో పేరు రేవానది. మా గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు స్కాంద పురాణం రేవాఖండాన్ని అనువ్యక్తీకరించారు. అమ్మవారి విశేష కృప ఆయనపై ఉంది. అన్నవరం దేవస్థానం దాన్ని ప్రచురించగా 100 ఏళ్ల అన్నవర దేవస్థాన స్థాపక ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ ఆవిష్కరించారు. ఆ అమ్మవారి దివ్యచరిత అంతా ఆ ఖండంలో ఉంది. నర్మదా పరిక్రమ చేసిన మహనీయుల దర్శనం నాకు లభించింది. వారిలో ఒక పరివ్రాజక మహారాజు నర్మదా పరిక్రమ కాళ్లకు చెప్పులు లేకుండా చేస్తారు. నదీ తీరం వెంట చేస్తే పర్వాలేదు, కానీ గట్టు మీద చేశామా అక్కడ చాలా తీక్షణమైన ముళ్ళు ఉంటాయి. అవి పాదాల్లో దిగాయా కాళ్లను చాలా సలుపుతాయని చెప్పారు. మాకు కలిసిన మరో బాబా నర్మదా పరిక్రమ చేస్తే గోచీ కూడా మిగలదని, బట్టలను ముళ్ళు చీల్చివేస్తాయని అన్నారు. యతిరాజుల జీవితంలో దివ్యక్షేత్రాలు, మహాతీర్థాలు ఎటువంటి దీక్షలు ఇస్తాయో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. అంతేకాదు, నర్మదా పరిక్రమ చేసేటప్పుడు ధనాన్ని కూడా తీసుకువెళ్లకూడదు. ఇది ముఖ్య నియమం. దారి వెంట కొంతమంది ఆటవికులు దోచుకునే ప్రమాదం ఉంది. యూట్యూబ్లో నర్మదా పరిక్రమ మీద ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. దీన్ని అన్నా మహారాజ్ భవాస్కర్ అనే మహారాజ్ భవాస్కర్ పరిక్రమవాసి చెప్పగా రికార్డు చేశారు. వారు నర్మదా పరిక్రమ చేసి తమ అనుభవాలు చెప్పారు. అన్నా మహారాజ్ నర్మదా పరిక్రమ చేస్తుండగా వారి మార్గం శూలపాణేశ్వర్ ఉన్న శూలపాణి స్థలం వైపు మళ్ళింది. అయితే అటువైపు వెళ్ళవద్దని, అదంతా పర్వత ప్రాంతమయం అని ఆటవికులు ఉంటారు, వారు దోచుకుంటారని కొందరు భయపెట్టారు. దానికి ఆయన నవ్వి, నా దగ్గర ఏమున్నాయి, గోచి, కమండలం, దండం తప్ప అని నవ్వి శూలపాణి ప్రాంతానికి పయనమయ్యారు. అన్నా మహారాజ్ శూలపాణి క్షేత్రానికి వెళుతుండగా అక్కడి ఆదివాసులు మందిరం, గోపురం మాత్రమే కనిపిస్తుందని దూరం నుంచి చూడమని చెప్పారట. ఆయన అలాగే దూరం నుంచి మందిరాన్ని చూసి నమస్కారం చేసి ముందుకు వెళుతుండగా మరొకరిని కలిశాడు. అతడు త్రిశూలం పట్టుకుని కాషాయాలు కట్టుకుని ఉన్నాడు. మాటల్లో ఆయన 3వ సారి పరిక్రమణ చేస్తున్నానని చెప్పారట. శూల్పాణి దర్శనం చేసుకున్నారా అని అడిగారట. అన్నాదానికి సమాధానంగా, తాను కేవలం శిఖరమే చూశానని, గుడి నీటిలో మునిగిపోయిందని అన్నారట. దానికి ఆ సాధువు, తాను గుడి జలంలో మునిగిపోక పూర్వం దర్శనం చేసుకున్నానని అన్నారట. అది విన్న అన్న ఆయన్ని అశ్వద్ధామ దర్శనం అయిందా అని అడిగి ఆయన్ని పరిక్రమానుభవాలు చెప్పమని కోరారట. వారు అంగీకరించి ఆ రోజుకు అక్కడే విశ్రమిద్దామని కొన్ని ఎండుగట్టెలు పోగేసుకుని మంట వేసుకుని మొదటిసారి 1994లో చేసిన పరిక్రమ అనుభవాలు చెప్పడం ప్రారంభించారట. ఆయన శూలపాణి క్షేత్రంలో శూలపాణేశ్వర దర్శనానికి గుడికి వెళ్ళారట. అక్కడ ఆయన వెళ్లే సమయానికి కేవలం గుడి పూజారి మాత్రమే ఉన్నాడట. దర్శనం అయ్యాక పూజారిని అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతాయా అని అడిగితే ఏమీ దొరకవని, చుట్టుపక్కల కూడా దొరకవని, అయితే ఈ రాత్రి ఇక్కడే ఉంటే రేపు ఉదయం తాను స్వామి అర్చనకు వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా తీసుకువస్తానని అన్నారట. సరే ఉంటానని అన్నారట.
రాత్రి అక్కడ ఉండేట్టు అయితే గుడిలో ఉండవద్దని, ఎదురుగా ఉన్న వటవృక్షం కింద ఉండమని, 9 వస్తానని హెచ్చరించి గుడి తలుపులు వేసి వెళ్ళిపోయారట. దానికి తాళాలు లేవు, కేవలం ఒక గొళ్ళెం మాత్రమే ఉంది. ఆ రోజు అమావాస్య. పూజారి చెప్పినట్టు బుద్ధిమంతుడిలా ఆ సాధువు వటవృక్షం కింద పడుకున్నాడు. కానీ రాత్రి చలి కింద కంకర రాళ్ళు నిద్ర పట్టనివ్వలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో గుడి తలుపులకు ఉన్న గొళ్ళెం తీసి లోపల పడుకోవడానికి ప్రవేశించాను. తలుపులు లోపల నుంచి బంధించడానికి గొళ్ళాలు లేవు. దాంతో దగ్గరగా తలుపులు వేసి తలుపులకు కొంచెం దూరంగా అక్కడ బిస్తర వేసి పడుకున్నాను. అర్ధరాత్రి వేళ పెద్ద పెద్ద అడుగుల శబ్దం వినిపించింది. నాకు గుండె ఆగినంత పనైంది. అడుగులు గుడి తలుపుల దగ్గరకు వచ్చి ఆగాయి. గుడి తలుపులు ఒక్కసారి బళ్ళున తెరుచుకున్నాయి. ఆ తలుపులు బలమైనవి, గాలికి తెరుచుకునేంత తేలికైనవి కావు. గుడిలో వెలిగించిన దీపాల వెలుతురులో చూశాను. తెరిచిన తలుపుల నుంచి ఎవరూ లోపలికి రాలేదు. ఏ జంతువు రాలేదు, ఏ మనిషి రాలేదు. కానీ అడుగుల శబ్దం మాత్రం వినిపించింది. నా మీద నుంచి నడిచి వెళ్ళినట్టు నాకు అనిపించింది. అయితే ఏ వ్యక్తి, ఏ ప్రాణి నాకు కనిపించలేదు. అయితే ఎవరో తరలి శివలింగం వైపు వెళుతున్నట్టు అనిపించింది. అటువైపు చూస్తుంటే శివలింగం పక్కనే ఒక దివ్యరూపం కనిపించింది. నాకు ఆ ఆకృతి చుట్టూ ఉన్న వెలుగు కనిపిస్తోంది, కానీ రూపం కనిపించడం లేదు. నాకు భయం వేసింది. ఆ ఆకృతి 12 ఉంటుంది. శివలింగం దగ్గర నిలుచుని మంత్రాలు చదివింది, స్తోత్రాలు చదివింది. నాకు ఆ క్షణంలో అది ఎవరో తెలియలేదు. ఏ బ్రహ్మరాక్షసుడో అనుకున్నాను. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి దారలుగా కారడం మొదలుపెట్టింది. నేను తలుపు దగ్గరకు చేరుకున్నాను. అవసరమైతే బయటకు పారిపోవడానికి అన్నట్టు. అది పూజ ముగించుకుని నేను ఉన్నవైపు వచ్చింది. ఎందుకంటే అది కూడా బయటకు పోవాలంటే అదే తలుపులో నుంచి వెళ్ళాలి. అది నా దగ్గరకు వస్తుండేసరికి పారిపోవడానికి కూడా నా ఒంట్లో శక్తి లేనట్టయిపోయింది. కాళ్ళు నీలుక్కుపోయాయి. అది సరిగ్గా నా ముందుకు వచ్చి ఆగింది. నేను దాన్ని చూస్తూనే ఉండిపోయాను. నా గొంతు మూగబోయింది. అది నన్ను చూస్తూ, నువ్వు నర్మదా పరిక్రమ చేస్తూ ఇక్కడకు వచ్చావా అని అడిగింది. నా గొంతులో నుంచి మాటలు పెగల్లేదు. అవునని తల ఊపాను. ఆ ఆకృతి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నేను అలాగే బిగిసిపోయాను. ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. నన్ను ఎవరో కుదుపుతుంటే స్పృహ వచ్చింది. ఉదయం 9 అవడంతో పూజారి అర్చనకు వచ్చి బిగిసిపోయిన నన్ను చూసి స్పృహ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన శాంతి చేయడంతో నేను సాధారణ స్థితికి వచ్చాను. పండిట్జీని గుడి లోపల నిద్రించినందుకు క్షమించమని కోరాను. తర్వాత రాత్రి జరిగిందంతా చెప్పాను. ఆయన నన్ను ఆశీర్వదించి, ప్రతి అమావాస్య రోజున దివ్యశక్తి అయిన చిరంజీవైన ద్రోణాచార్యుని కుమారుడు అశ్వద్ధామ వస్తారు, గత రాత్రి ఆయనే వచ్చారు అని చెప్పి తాను తెచ్చిన ప్రసాదం నాకు పెట్టారు. నేను దాన్ని స్వీకరించి పరిక్రమలో ముందుకు వెళ్ళాను. దారిలో బిల్లులు కొందరు అటకాయించి, నీ దగ్గరున్నది బయట పెట్టు అన్నారు. నా జోలిలో ఉన్నవన్నీ వారి ముందు పెట్టాను. వారు నా దగ్గర డబ్బులు ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని వెళ్ళిపోయారు. నేను కొంత దూరం వెళ్ళాక ఒక కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. దాని వెనుక ఇందాక వెళ్ళిపోయిన బిల్లులు వస్తున్నారు. నా దగ్గరకు వచ్చి, బాబా నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు అన్నాడు. పాత సంభాషణనే చెప్పాను. అతడు, నీ జడల్లో దాచుకున్న 5,000 రూపాయలు తీసి అక్కడ పెట్టు అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఎంతో రహస్యంగా తలపైన అట్టలు కట్టిన జడలు ముడులు వేసి అందులో దాచుకున్న డబ్బు ఆ ఆటవికుడికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. ఆ ఆశ్చర్యంలో ఉండగా బిల్లుడు హెచ్చరికగా, డబ్బు తీయకపోతే కుక్కను ముసిగొల్పుతాను, అది పిక్కలు పీకేస్తుందని హెచ్చరించాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే జడల్లో దాచుకున్న 5,000 రూపాయల కట్టను తీసి వాడి ముందర పెట్ట. వాడు అందులో నుంచి కొన్ని 100 రూపాయల నోట్లు తీసుకుని గంజాయి దట్టించుకుని దమ్ము కొట్టడం ప్రారంభించాడు. నాకు విషయం అర్థమైంది. వాడు డబ్బును ఎలా ఉపయోగిస్తాడో తెలిసి అతడికి కావలసినన్ని కాగితాలు తీసుకుని మిగిలినవి నాకు ఇచ్చేయమన్నాను. వాడు నవ్వి, ఇక అవి రావు, నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళడానికి సిద్ధం అవుతూ నా సందేహం అడిగా. నా దగ్గర డబ్బు ఉందని ఎలా తెలుసని అడిగా. దానికి వాడు, బిల్లులను ప్రాంతీయంగా మామా అంటారు, అంటే అమ్మ తమ్ముడు అని అర్థం. నేను ఇంతకు ముందు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోగానే నర్మదామాత ఒక కన్య రూపంలో మా దగ్గరకు వచ్చి, ఇంతకు ముందు వెళ్ళిన జటాదారి దగ్గర 5,000 రూపాయలున్నాయి, తలపైన జడల ముడిలో దాచుకున్నాడు అని చెప్పింది అని బిల్లుడు చెప్పాడు అని సాధువు చెప్పాడు. సాధువు చెప్పిన మాటలు రాత్రి విన్న అన్నా మహారాజ్ తనకు కూడా అశ్వత్థామ దర్శనం అయితే బాగుండునని అనుకున్నాడట. నర్మదా పరిక్రమలో ముందుకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చోట నర్మదా నది రాళ్ల మీద కూర్చున్నాడు. సరిగ్గా ఆయనకు ఎదురుగా ఒక బిల్లుడు కనిపించాడు. అతడు అన్నా మహారాజుకు జీడిపప్పు ఇచ్చి తిను అన్నాడట. అన్నా వాటిని తిన్నాడు.
తన జీవితంలో ఎన్నోసార్లు జీడిపప్పు తిన్నా ఆ రోజు పిల్లుడు ఇచ్చిన జీడిపప్పు రుచి మాత్రం తన జన్మలో ఎప్పుడూ కలగలేదని, అంత మధురంగా ఉన్నాయని అన్నాడు. అన్నాతో కాసేపు మాట్లాడిన బిల్లుడు వెళ్ళిపోతుండగా సాధువు చెప్పిన వర్ణనలు స్పష్టంగా ఆ బిల్లుడిలో అన్నాడు. మహారాజ్ చూశాడట, అన్నా మహారాజ్ చూశాడట. అన్నా నుంచి దూరం అయ్యే కొద్ది ఒక దివ్యమైన ఆకృతిగా మారి ఆ బిల్లుడు అదృశ్యమయ్యాడట. నర్మదా పరిక్రమలో ఆ విధంగా తనకు బిల్లు నిరూపణలో అశ్వత్థామ దర్శనం లభించిందని అన్నా మహారాజ్ భావాస్కర్ వర్ణించిన వీడియో యూట్యూబ్లో నేటికీ ఉంది. నర్మదా పరిక్రమకు మతం పేరుతో డబ్బు సంపాదించే వ్యవస్థలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది 3,200 కిలోమీటర్ల పైగా దూరం, కాలికి చెప్పులు లేకుండా, చేతిలో నయా పైసా లేకుండా నదితో పాటు నడుస్తూ సాధువులు చేసే యాత్ర. నేటి కాలంలో వైజ్ఞానిక దృష్టికోణంలో చూసే యువత నమ్మలేని నిజంగా జరిగిన అనుభవాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక యాత్రల్లో అనుభవాలు ఎలా ఉంటాయి అనే దానికి ఉదాహరణగా, అత్యంత కఠినమైన తీర్థయాత్రలకు ఉదాహరణగా ఇది చెప్పడం జరిగింది.